ఉన్న టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ రికార్డ్ అండ్ క్రియేట్ అని ఉంది. ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకే ఓకే, రికార్డ్ అండ్ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మీకు మామూలుగా మీరు కెమెరాతో రికార్డ్ చేసిన వీడియోలు లేదంటే బయట ఫంక్షన్స్లో రికార్డ్ చేసిన వీడియోస్ ఎలా తెచ్చుకోవాలి లేదంటే ఇక్కడ లైబ్రరీలో ఉన్నవి ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలు మనం డిస్కస్ చేసాం. అలా కాకుండా మీరు యూట్యూబ్లో నుంచి కానీ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఇదే విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఇందులో టైం లైన్లోకి ట్రాక్ చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే కింద ఏముంది చూడండి, ఇంతకుముందు చెప్పింది వేరే సినారియో. ఇక్కడ ఏంటంటే అవన్నీ కాకుండా మీరు ఓన్గా ఇప్పుడు ఏమైనా వీడియో తయారు చేయాలంటే దానికి సంబంధించిన కంటెంట్ అవసరం కదా, ఆ కంటెంట్ అనేది ఎలా తెచ్చుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. రికార్డ్ అండ్ క్రియేట్ అంటే ఇక్కడ ఇదేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోలతో వర్క్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు. ఎలా రికార్డ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ది వచ్చేసి స్క్రీన్ అండ్ కెమెరా, అంటే ఇది క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇప్పుడు నా వెబ్ క్యామ్ అనేది జూమ్లో ఉంది కాబట్టి ఇది నాకు పనిచేయదు, నేను మీకు థియరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు తర్వాత రికార్డ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఏదైతే కనిపిస్తుందో, ఇలా కాకుండా మీకు మామూలుగా మీ కెమెరా కనిపిస్తుంది క్లాస్ తర్వాత మీరు ట్రై చేసినట్లయితే, ఇక్కడ మైక్రోఫోన్ బై డిఫాల్ట్ అదే ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు మీ దగ్గర రెండు మూడు మైకులు ఉంటాయి ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకోండి, ఇది కోచ్ ఆఫ్లోనే పెట్టుకోండి పర్వాలేదు. ఇక్కడ రికార్డ్ బటన్ నొక్కారనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మనం ఏం క్లిక్ చేసాం యాక్చువల్గా వన్ మినిట్, ఇది వచ్చేసి వెబ్ క్యామ్. మీ దగ్గర 2-3 వెబ్ క్యామ్స్ ఉంటాయి, ఏ వెబ్ క్యామో అది మీరు సెలెక్ట్ చేసుకున్నాం, ఒకటే ఉంటే ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సరే ఒక్కసారి నేను క్లోజ్ చేస్తాను. నేను ఈ స్క్రీన్కి ఎలా వచ్చాను, స్క్రీన్ అండ్ కెమెరా రికార్డ్ రికార్డ్ స్క్రీన్ అండ్ కెమెరా అనే బటన్ నొక్కితే నాకు ఈ స్క్రీన్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇది నొక్కాను అనుకోండి, ఏమవుతుందంటే స్క్రీన్ మీద జరిగే యాక్టివిటీ రికార్డ్ అవుతుంది, ప్లస్ నా వెబ్ క్యామ్ కూడా సైడ్కి ఒక కార్నర్లో ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక క్లాస్ రూమ్ కానీ ఒక లెసన్ కానీ ట్యూటోరియల్ వీడియో కానీ ఏదైనా చేసి చూపిస్తున్నారనుకోండి, అప్పుడు ఇటువంటి తరహాలో మీరు రికార్డింగ్ అనేది చేసుకోండి, మీరు కనిపిస్తారు స్క్రీన్ కనిపిస్తుంది. అయితే మీరు ఇప్పుడు రికార్డ్ అన్నారనుకోండి, ఇప్పుడు రికార్డు కావట్లేదు ఎందుకంటే నా వెబ్ క్యామ్ బిజీగా ఉంది కదా. రికార్డ్ అన్న తర్వాత బటన్ నొక్కాక మీరు ఏం చేస్తారంటే, ఇది నొక్కాను అనుకోండి ఓకే, తర్వాత ఇది ప్రస్తుతం క్లోజ్ చేస్తున్నాను, మీరు క్లోజ్ చేయకుండా ఏం చేస్తాను, ఇది నొక్కగానే మీకు ఏమవుతుందంటే ఇది బటన్ ఇది విండో పోతుంది. తర్వాత మీరు సాఫ్ట్వేర్ని మినిమైజ్ చేసేయండి. మినిమైజ్ చేసేసి మీరు ఏదైతే టీచ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదొక మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తాను. అంటే ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకోవాలి, మీరు అలా చేసుకుంటే మీకు రికార్డింగ్లో టైం ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు. సో నేను ఇక్కడ మోర్ థీమ్స్లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఇక్కడ ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోయి ఇది ఒక టెంప్లెట్, మీరు ఆల్రెడీ ఏదైనా డిజైన్ చేసిన ప్రజెంటేషన్ ఉంటుంది కదా దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని మీరు ఇక్కడ సైడ్ కనిపిస్తుంటారు, మీరు మాట్లాడండి. మామూలుగా ప్రజెంటేషన్ ఎలా ఇస్తారో అలా మాట్లాడండి, స్లైడ్ 1 స్లైడ్ 2 స్లైడ్ 3 అన్ని మాట్లాడుతూ వెళ్ళండి. ఓకే, తర్వాత ఇది మాట్లాడాక నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అలా మీరు ప్రజెంటేషన్ అంతా కంప్లీట్ చేసేయండి. ఇది వన్ సినారియో. ప్రజెంటేషన్ టైప్ కాకుండా కొన్నిసార్లు డెమో వీడియోస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెల్లో ఏదైనా ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకోండి, ఎక్సెల్లో ట్యూటోరియల్ వీడియో చేస్తున్నారని అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇలా ఓపెన్ చేసేసి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా ఇలా స్టార్ట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు మేక్ చార్ట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇలా స్టార్ట్ చేసేసి మీరు ఏదైతే చెప్తారో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉండండి. అయితే మీరు ఇలా రికార్డింగ్ చేసే టైంలో మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా కానీ, ఏదైనా ఏదైనా డిస్టర్బెన్స్ సౌండ్ వచ్చినా కానీ ఏం పర్వాలేదు, మధ్యలో మనం కట్ చేసుకోవచ్చు రికార్డింగ్ అయిపోయిన తర్వాత. తర్వాత రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మినిమైజ్ చేసేయండి. మళ్ళీ ఒకసారి మీరు ఈ క్లిప్ చామ్కి వెళ్ళిపోయి ఇక్కడ కార్నర్లో మీకు స్టాప్ బటన్ కనిపిస్తుంది, ఆ స్టాప్ బటన్ నొక్కితే ఏమవుద్దంటే
యువర్ మీడియాలో మీరు రికార్డ్ చేసిన వీడియో ఇక్కడ వచ్చి పడుతుంది. దాన్ని తీసుకొచ్చి టైం లైన్లో వేసేసుకొని మామూలుగా ఎడిటింగ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్లో మనం ఏం చేస్తాం, ట్రిమ్ చేస్తాం, మధ్యలో ఏమైనా కట్ చేస్తాం, ముందు కానీ వెనక కానీ కట్ ట్రిమ్ చేస్తాం, ఇంకా ఏం చేస్తాం, కొన్నిసార్లు అడిషనల్గా ఓవర్లేస్ పెడతాం, అది మనం తర్వాత చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే రికార్డ్ అండ్ క్రియేట్, ఇందులో స్క్రీన్ని ప్లస్ కెమెరా అంటే మనం కనిపిస్తూ ఒక డెమో వీడియోని లేదంటే ఒక ప్రజెంటేషన్ని ఎలా రికార్డ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది నొక్కండి, స్క్రీన్ అండ్ కెమెరా నొక్కండి, ఇవన్నీ సెట్ చేసుకోండి, తర్వాత రికార్డ్ నొక్కండి, తర్వాత మినిమైజ్ చేయండి. మీరు ఏదైనా ఒక లెసన్ కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక వీడియో హౌ టు డూ దిస్ వన్ అలా ఏదైనా చెప్పండి, చెప్పిన తర్వాత మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి మళ్ళీ క్లిప్చాంప్కి వెళ్ళిపోయి అక్కడ రికార్డింగ్ ఇంకా అవుతూనే ఉంటుంది, రికార్డింగ్ స్టాప్ బటన్ నొక్కండి. మీరు తర్వాత యువర్ మీడియాలోకి వెళ్ళి చూస్తే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అదంతా కూడా ఇక్కడ ఒక సపరేట్ వీడియో క్లిప్ లాగా వస్తుంది, దాన్ని తీసుకొచ్చి టైం లైన్లో వేయండి. సో ఇది ఒక అసైన్మెంట్ లాగా చేయండి, మీరు చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది, కొన్నిసార్లు వింటే అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను స్టెప్స్ రిపీట్ చేశాను.